దేశవ్యాప్తంగా భారతీయ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిందో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకుందో పూర్తి జోష్తో ముందుకు వెళ్ళిపోతుంది భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలోనే మోడీ గారి నినాదం ఏదైతే ఉందో ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే జమిలీ ఎన్నికలు మరొకసారి ఇప్పుడు జమిలీ ఎన్నికల ప్రస్తావన అయితే తెర వచ్చింది ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ అంశం తెగ వైరల్ అయిపోతుంది నరేంద్ర మోడీ ఈసారి జమిలీ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారం వెనక చాలా సందేహాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే అన్ని పార్టీల అధ్యక్షులతో అయ్యి జమిలీ ఎన్నికల మీద ఒక నిర్ణయం తీసుకుంటారు నరేంద్ర మోడీ అనేది కానీ నిజంగా జమిలీ ఎన్నికలు సాధ్యమేనా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే ఒక దేశానికి ఒకేసారి ఎన్నికలు జరగాలి అనేది నిజంగా ఇప్పుడు ఆ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగిపోయాయి గెలుపు కూడా సాధించేసింది భారతీయ జనతా పార్టీ ఒక చాలా రికార్డులు కూడా బదులు కొట్టేసింది మరొకసారి యోగి సీఎం కాబోతున్న ఇటువంటి నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు గనక వెళితే మరొకసారి ఈ ఎన్నికలు రద్దు చేస్తారా అంటే ఉత్తరప్రదేశ్ మళ్ళీ ఎన్నికలకి సిద్ధమవుతుందా ఉత్తరప్రదేశే కాదు ఇప్పుడు గెలిచిన మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఉత్తరాఖండ్ కానివ్వండి పంజాబ్ మినహాయిస్తే మణిపూర్ కానివ్వండి గోవా కానివ్వండి అందరూ కూడా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఆల్రెడీ మూడేళ్ళు పరిపాలన చేసేశారు కాబట్టి ఒక సంవత్సరం ఆరు నెలల్లో త్యాగం చేయాల్సి ఉంటే ఈ రెండు రాష్ట్రాలు సిద్ధపడతాయని అనుకోవచ్చు వీటిని పక్కన పెడితే ఇప్పుడు అసలు నిజంగా జమ్లీ ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశం ఉంటే ఇప్పుడే ప్రకటించాలి కదా ఇప్పటివరకు ప్రకటించకుండా ఇప్పుడు గనక జమ్లీ ఎన్నికలకు వెళ్ళే అంత సాహసం నరేంద్ర మోడీ చేస్తారా నిజంగా ఓకే జగన్ ఏమంటారు లేదంటే కేసీఆర్ ఏమంటారు ఇది కాదు కదా ఇక్కడ ప్రశ్న జగన్ ఏమంటారు ఒకవేళ నిజంగా అందరూ ఒప్పుకుంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటే జగన్ కూడా సై అంటారు ఇప్పుడు పెద్ద అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడుకిప్పుడు ఎన్నికలు జరిగితే మేము నూట అరవై సీట్లు సాధిస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు చెబుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారు అనేది అయితే ఎవరికి సందేహం ఉండదు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు కాదు ఎప్పుడు ఎన్నికలు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ వాళ్ళకున్న బలం ఏంటో నిరూపించుకోవడానికి సిద్ధంగానే ఉంది నిరూపించుకుంటుంది సంక్షేమే ఒక ఆయుధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గెలుపు ఖాయమనేదేమో వైసీపీలో కనిపిస్తుంది అయితే ఇక్కడ ఆ ప్రస్తావన పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అనే జమ్లీ ఎన్నికలు కనుక ముందుకు వెళ్ళే ఆలోచన నరేంద్ర మోడీ గారు చేస్తే ఇప్పుడు ఐదు రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహించేవారా అనేది కూడా ఒక ప్రశ్న మరి జమ్లీ ఎన్నికల అంశం పదే పదే వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా ఆ మధ్యన ఒక ప్రకటన చేశారు ఎప్పటికప్పుడు జమిలీ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము అని ఎప్పటికప్పుడు చెప్తున్న నేపథ్యంలో మరొకసారి ఈ అంశం అయితే చర్చకు కానీ ఎందుకంటే అప్పుడు కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర కూడా ఆయన ఒక ప్రకటన చేశారంట మేము ఎన్నికలకు జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కీలక ప్రకటన చేశారంట సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగా అదే చేయాలంటే పార్లమెంట్లో ఒక చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే జూన్లో రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది ఈ పార్లమెంటు సమావేశాల్లో గనక జమిలీ ఎన్నికల దిశగా ఒక చట్ట సవరణకు బీజేపీ ప్రభుత్వం గనక సిద్ధమైతే అప్పుడు జిల్లా ఎన్నికలకు వెళ్ళినట్టు అధికారికంగా ప్రకటించినట్టు అవుతుంది అనేది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సాహసం చేస్తారా నరేంద్ర మోడీ ఒకవేళ నిజంగా అదే గనక జరిగితే ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల పరిస్థితి ఏంటి ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఆ సంబరాలు ఇంకా పూర్తి కాకముందే జమ్లీ ఎన్నికలు నిజంగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంది వేచి చూడాలి